Hi friends, welcome back to our channel. Nenu mee Kalpana ee roju mana recipe vachesi karam boondi adi gaani sweet shop lo laga intlone ela easy ga ready chesukochu chupinchabothunnanu. Nenu cheppe ee tips follow avutu karam boondini ready chesukunnatlayite karam boondi chaala crispy ga alage tasty ga vastayi. Ee karam boondini ready chesukodaniki oka mixing bowl teesukoni dintlo oka cup varaku saniga pindi alage 2 spoonla varaku biya pindi veskondi. Ila biya pindi veskodam valla mana karam boondi inka chaala crispy ga vastundi. అండ్ అలాగే ఇందులో టేస్ట్ కోసం సరిపడా సాల్ట్, అలాగే కలర్ కోసం కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూన్ వరకు కారం వేసుకొని ఇవన్నీ ఒకసారి డ్రైగా మిక్స్ చేసుకోండి. ఇట్లాగా ఒకసారి డ్రైగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకవేళ లంప్స్ ఏమన్నా ఉన్నట్లయితే ఇట్లాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. ఈ బ్యాటర్ అనేది మరీ చిక్కగాను లేకుండా మరీ పల్స్గా లేకుండా మీడియంగా ఉండేలాగా చూసుకోండి. బ్యాటర్ థిక్నెస్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బూందీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగ కలిపేసుకున్న పిండిని కాసేపు పక్కన పెట్టేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టేసి ఆయిల్ వేడి చేసుకోండి. బూందీని రెడీ చేసుకోవడానికి నేను ఇట్లాంటి జాల గరిటెను వాడుతున్నాను. మీకు కావాలైతే మనం ఇంట్లో రైస్ పెట్టుకునే గరిటె ఉంటుంది కదా, దీంట్లో అయినా కొద్ది కొద్దిగా పిండిని వేసుకొని స్పూన్తో మిక్స్ చేసుకుంటూ బూందీ వేసుకోవచ్చు. మన ఆయిల్ కానీ వేడెక్కిపోయింది, ఇప్పుడు బూందీ గరిటె పెట్టేసి దీంట్లో పిండిని వేసుకుందాం. ఇలాగా కొద్దిగా పిండిని వేసేసుకున్న తర్వాత ఇట్లాగ వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో ఇట్లాగ తిప్పుతూ ఉన్నట్లుగా మిక్స్ చేస్తూ ఉండండి. అప్పుడు బూందీ అనేది ఒక్కొక్కటిగా పడుతూ ఉంటాయి. ఇట్లాగ మీ పాన్లో సరిపడే బూందీ పడే వరకు ఇట్లాగా కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇలాగ సరిపడా బూందీని మొత్తం వేసేసుకున్న తర్వాత గరిటెకి ఏమన్నా పిండి ఉన్నట్లయితే ఇట్లాగ స్పూన్ సాయంతో తీసేసుకొని గరిటెను బయటకు తీసేసి దీన్ని మిక్స్ చేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి. చూసారు కదా బూందీ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసింది. ఇలా రెడీ చేసుకున్న ఈ బూందీని పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన బూందీని కానీ రెడీ చేసేసుకుందాం. దానికోసం ఈ జాలగరిటెలో కొద్దిగా పిండిని తీసుకునేసి ఇట్లాగా స్పూన్తో మిక్స్ చేసుకుంటూ బూందీ మొత్తం పడే వరకు తిప్పుతూ ఉండండి. ఇట్లాగా వేసుకున్న బూందీని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులు ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోండి. ఈ బూందీ కానీ బాగా ఫ్రై అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న ఈ బూందీని పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ బూందీని ఫ్రై చేసేసుకున్న తర్వాత జాలగరిటెలో 1/2 కప్ వరకు పల్లీలు తీసుకొని ఇట్లాగా మిక్స్ చేస్తున్నట్లుగా ఫ్రై చేసేసుకోండి. మీరు కావాలైతే ఈ పల్లీలని డైరెక్ట్గా ఆయిల్లో వేసన్నా ఫ్రై చేసుకోవచ్చు. పల్లీలు కాస్త ఫ్రై అయిపోయాయి. నేను ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని ఇట్లాగా కచ్చాపచ్చాగా దంచి పెట్టేసుకున్నాను. అవి కానీ ఇందులో వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు కానీ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఇట్లాగా ఫ్రై చేసేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు కానీ బాగా ఫ్రై అయిపోయాయి. దీంట్లోనే కొద్దిగా కరివేపాకును కానీ వేసుకొని దీన్ని కానీ ఫ్రై చేసేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని కానీ బూందీ వేసుకున్న బౌల్లో వేసేసుకోండి. ఈ బూందీ ఇంకాస్త కలర్ఫుల్గా కనపడడానికి కొద్దిగా కారం, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా రెడీ చేసేసుకున్న ఈ బూందీని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఒకసారి కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా మనం బూందీని ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో రెడీ చేసుకున్నామో. మీరు ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో రెడీ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్.